రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుండే మహిళలు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. వేద పండితులు యాగాలు హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి స్వాములు మాట్లాడుతూ, శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని, 3 రోజులుగా గ్రామంలోని పండుగ వాతావరణం నెలకొంటుందని అన్నారు. రేపటి రోజున అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అత్యంత ఆనకూల్యం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ అఖీవ దేవతాభ్యో నమః నమస్కారాన్ సమర్పయామి. అందరు కూడా ఒకసారి బయటికి వెళ్ళండి. దివ్య క్షేత్రం ఉన్నటువంటి దివ్య క్షేత్రం ఇది. మరో శబరిమలగా, మరో అభినవ శబరిమలగా భవిష్యత్తులో విరాజిల్లాలని, అలాగే మరి ఇంత కష్టపడి ఇంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అయ్యప్ప సేవా సమితి, రుద్రంగి గ్రామస్తులు, రుద్రంగి గ్రామ అభివృద్ధి కమిటీ మరియు సమస్త రత్నావళి దాత అందరి సౌజన్యంతో అత్యంత వైభవంగా ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే శబరిమలకి అందరూ వెళ్తాం, కానీ ఒక నిర్దిష్టమైనటువంటి వయసు వచ్చే వరకు మరి మాత్రం వెళ్ళలేరు. మరి వారికి జరిగే ఈ దేవాలయం వచ్చింది అనిపిస్తున్నాయి. శబరిమల ఉన్నటువంటి అయ్యప్ప స్వామి రుద్రంగిలో సుప్రసిద్ధమవడానికి గొప్ప మరి కారణం.